ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ శుభకార్యేషు భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంది అన్నారు మన పెద్దలు. అది వాళ్లకున్న ఆశయము, అప్పటికున్న సత్యము తెలియదు. ఎందుకంటే దేశంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరిగే మారణ హోమాలు యుద్ధ భూముల్ని మరపిస్తుంటాయి. అలాంటి ఒక యుద్ధ భూమి ఆనందపురం. తమ అహం కోసం, ఆత్మగౌరవం కోసం, ఆధిపత్యం కోసం ఆస్తుల్ని, బంధాలని, ఆనందాలని, చివరికి తమ జీవితాలని కూడా పణంగా పెట్టి కత్తులు, తుపాకులు, బాంబులతో తమ శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపటమే జీవిత పరమార్థంగా భావిస్తారు ఈ ప్రాంతంలోని కొందరు. తరతరాలుగా వారసత్వంగా ఆగని మారణకాండని చూస్తుంటే మన పెద్దలు చెప్పిన భారత ఆత్మ ఇక్కడ బతకటం అటుంచి వీధి వీధిన దెయ్యమై తిరుగుతుందా అనిపిస్తుంది. ఈ కథ మహాభారత గాథని మించిన ఒక మహాగాథ. ఇది రక్త చరిత్ర, రక్తశక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర. ఆధిపత్య పోరు కొరకి సాగుతున్న రక్త చరిత్ర. తుదిలేనిది సమరం, తెల్లవారి తెచ్చావు భయం, బతికేందుకనే ఇరణం, వెనకాలనే ఓ సైన్యం. రక్తశక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర. మూర్తి భూమారెడ్డి దగ్గర చాలా నమ్మకస్తునిలా ఉండేవాడు. భూమారెడ్డి కూడా మూర్తిని తన సొంత మనిషిలా చూసుకునేవాడు. ఎంతలా అంటే తన రాజకీయ విషయాలన్నీ మూర్తినే దగ్గరుండి చూసుకునేవాడు. అది చూసి భూమారెడ్డి అనుచరులు పగలతో రగిలిపోయేవారు. భూమారెడ్డి నుంచి మూర్తిని దూరం చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. భూమారెడ్డి తన నియోజకవర్గంలో రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న రోజులది. గా ఎలక్షన్ల విషయాలన్నీ మా తమ్ముడు చూసుకుంటాడు. నమస్తేనా. నమస్తే. మన ఈ నియోజకవర్గంలో ఓటర్ లిస్ట్ అని తీసుకొచ్చానన్నా, ఒకసారి మీరు చూడండి అన్నా. లిస్ట్ అంతా సరిగానే ఉంది కదా? ఉంది అన్న. కూర్చో. ఓకే అన్న. ఈ లిస్ట్ మొత్తం నువ్వు మా తమ్ముడు దగ్గరుండి చూసుకోండి. ఓకే అన్న. నమస్తే అన్న. సరేనా, నేను వెళ్ళొస్తాను. ఓకే. ఈసారి ఎమ్మెల్యేగా మన భూమారెడ్డిని గెలిపించుకుందాం. అతను ఎలాగైనా అడిగి సీట్లు ఎక్కువ మన వాళ్ళకి వచ్చేలా చూస్తాం. మన నియోజకవర్గంలో గా మూర్తి కానీ టెస్ట్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందరి గురించి ఆలోచించాలి కదా. గా మూర్తి కరెక్ట్ గానే చేస్తున్నాడు. గట్ల బయట చెప్పుకుంటున్నాడు. ఏం నువ్వనేది? ఏం లేదన్నా, నీ పేరు పలుకుబడిని వారు సొంతం చేసుకుంటున్నాడు.
నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి వాడే అసలైన నాయకుడిని బయట చెప్పుకుంటున్నాడు. దానివల్ల మనకు రెండు నష్టాలు. ఏంటి? మన వాళ్ళలో మీరు వీక్ అయిపోతారు, మిగిలిన వాళ్ళలో మనకి రావాల్సిన సీట్లు వాడు కొట్టేస్తున్నాడు. మన తాతకి ఎప్పుడో ఒక మాట చెప్తుండేవాడు అన్నా, గా మూర్తి కూడా వస్తున్నాడు. ఏన్నా మా వాళ్ళ సీట్ అని క్యాన్సిల్ చేసావు? నీకు జవాబు చెప్పాల్సిన నాకు లేదు, నేను నిర్ణయం తీసేసుకున్నా అంతే. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఆ రోజు నాకు ఇచ్చారు. అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు మానుకుంటున్నాను. మీరు మానుకున్నారా సరే, మా వాళ్ళకి నేను ఏం సంబంధం తప్పుకోవాలి? ఎవరిని వాళ్ళు ఎప్పుడయ్యారు? క్యాన్సిల్ అని చెప్పు. మా వాళ్ళకి మాట ఇచ్చాను. ఎవరిని అడిగిచ్చావు? కుమారెడ్డి గారు ఎన్నేళ్ళుగా మీకోసం ఇంత కష్టపడి పనిచేస్తే ఇప్పుడు ఇలా అనడం బాగలేదు. నువ్వేదో పెద్ద ఉపకారం చేయడానికి మాడుతున్నావేంటి? నువ్వు చేసిన దానికన్నా మా అన్నే కుయ్యేశాను నీకు. నాకంత అర్థమవుతుంది లక్ష్మారెడ్డి, ఇవన్నీ ఇలా మాట్లాడిన కారణం ఎవరు అనుకున్నా నువ్వే అని అర్థమవుతుంది. రెడ్డి గారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. బయటకు పోరా. ఎవరు చెప్పింది మనం ఒకరి కింద బతకాలని? అలా ఏ పుస్తకంలో రాసింది ఆ పుస్తకాన్ని చింపేయండి. మొత్తం ఈ ఏరియాలో నీ ఎదురుగుండా కూర్చొని నీ కళ్ళలోకి చూసి మాట్లాడేదమ్ము, ఏ నా కొడుక్కి లేదన్నా. పోయండి వాళ్ళ నాలుగులని, మిమ్మల్ని తప్పు చేసి మాట్లాడే వాళ్ళని. నీ కాలం ముందు బతికినోడు అలాంటిది జనం ముందు బూతులు తిడుతున్నాడన్నా. పొడిచేయండి వాళ్ళ కళ్ళని, మనల్ని మనుషులుగా చూడండి కళ్ళని. మన వాళ్ళని నీ మీదకి రెచ్చగొడుతున్నాడు, జనం నవ్వుకుంటున్నారనా. ఈ కొడుకులతో ఇంతకాలం నేలని చేసి పంటలు పండించాం, ఇదే కొడుకులతో వాళ్ళ తన మరికి సూర్యుని నిలబడే సమయం వచ్చింది. పాలు పోసి పెంచావు అలాంటిది, వాడు నిన్ను కాడేయడానికి సిద్ధంగా ఉన్నాడనా. మనమంతా కలిసి మన హక్కుల కోసం పోరాడదాం. చెట్టు కొమ్మే మొదలతో తగాదాలు పెట్టుకుంటే ఏం చేయాలన్నా? నరికేయాలి, నరికేయండి. ఈసారి వాడు తప్పించుకోకూడదరా. రే ఆబరా, బండి దిగురా. మా అన్న భూమారెడ్డికి ఎదురు చెప్తావు బే. మీ దగ్గర ఇంత నమ్మకంగా ఉండి నన్ను ఎమ్మదం చేస్తారా? గమ్మూర్తి గారు తప్పించుకున్నాడనా? నీకు చెప్పాక తమ్ముడు గమ్మూర్తి గారు బతకూడదని. ఈసారి వాడు తప్పించుకోడు తమ్ముడు. సరేనా, ఈసారి అసలు తప్పించుకోలేడు వాడు. పక్కా ప్లాన్తో వేయండి. సరేనా, మిస్ కాకూడదు ఎప్పటికీ. సరే, గొడవలన్నీ ఎప్పుడు ఉండేవి తమ్ముడు, గొడవలు పక్కన పెట్టేద్దాం. ఈరోజు మీ వదిన బర్త్డే కదా, అలా గుడికి వెళ్ళొద్దాం పదా. ఓకేనా?
లేదు వాళ్ళు ఇదే రూట్లో వస్తారు కదరా. అవునన్నా. రే ఈసారి వాళ్ళిద్దరు మిస్ కాకూడదురా. రే ఈ విషయాన్ని సిద్ధార్థ రెడ్డి వరకు వెళ్ళనీయకూడదురా. తమ్ముడు గిరాలు తీసేయండి. సరే నా నేను తీసేపిస్తా. గిరాలు పక్కన జరుపురా, ఎవడొస్తారు నేను చూసుకుంటా. వచ్చాయి వస్తున్నానా. గానా కొడుకులు ఎప్పుడైనా దొరుకుతారు తమ్ముడు, దొరుకుతారనా. మాటకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను హర్ట్ అవుతాను. నన్ను హర్ట్ చేసిన వాడు నాకు జీవితాంతం శత్రువు అవుతాడు. క్షమించన్నా. రేయ్ శత్రువునైనా క్షమించవచ్చు కానీ వెంటే ఉండి వెన్ను పోటు పొడిచేవని మాత్రం అస్సలు క్షమించకూడదు. నమస్తేనా. ఏంటి మూర్తి ఇలా వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలన్నా. కూర్చో. ఏంటి మూర్తి, ఆ భూమారెడ్డితో గొడవకున్నట్లు తెలిసింది, ఏం సంగతి? అవునన్నా, వాళ్ళ మీద అటాక్ వచ్చి చేశానన్నా. ఉన్నతో మాట చెప్పాలి కదా, వాళ్ళ దగ్గర ఎంతో నమ్మకం పనిచేశానన్నా. ఇలా చేశారన్నా, నాకు నమ్మద్రోహం చేశారన్నా. అన్నా అవమానం తట్టుకోలేక వాళ్ళ మీద ఒంటరిగా వెళ్తే దారి చేశానన్నా. ఇప్పుడు ఏం చేయాలన్నా? చూడు మూర్తి, లైఫ్ నీకంటూ క్లారిటీ ఉండాలి. ఏం చేయాలని ఎవరిని అడగకు. పార్టీలో నాకు అవమానం జరిగిందన్నా, ఉండలేనన్నా. వేరే పార్టీకి వెళ్ళినట్టు తెలిసింది. అలా ఏం లేదన్నా, నీ తెలుగు అని ఏపని చేశానన్నా. అన్నా లక్ష్మారెడ్డి ఎలాగైనా చంపాలన్నా. ఆవేశపడకు మూర్తి, కూర్చో. సింహం జింకని వేటాడేటప్పుడు ఎంత ఓపిక ఉంటుందో తెలుసా? అలాంటి మనిషి వేటాడాలంటే ఎంత ఓపికగా ఉండాలి. వెళ్ళొస్తానన్నా. సరే రా అన్నా. చెప్పురా, గా మూర్తిగాడు సిద్ధార్థ రెడ్డి కలిసిపోయారన్నా. అవునా. అలాగే వాళ్ళిద్దరూ మనల్ని వేసేయడానికి ప్లాన్ వేస్తున్నారన్నా.
నల్లేంద్రా మనం ఉండేసేది కా సిద్ధార్థ రెడ్డి మూర్తి గడ ఎక్కడో వెతి వెతకండిరా వెళ్ళండి సరేనా హలో అన్నా అన్నా అదిగో నా మూర్తి కాడు తమ్ముడు ఏమైందిరా లేరా ఏమైందిరా తమ్ముడు లేరా
రే రే నేరా పైకి లేరా రే తమ్ముడు రే తమ్ముడు నేరా పైకి రే రే మన భూమారెడ్డి అన్న ఆ మూర్తి గాన్ని ఎక్కడున్నా తీసుకురామన్నారా రే మూర్తిగాడు ఎక్కడున్నా సరే ఇంటికి పట్టుకొని రావాలి అదిగోరా మూర్తిగాడు ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా నిప్పుటి స్నానం నీకు చేస్తా ఏరా మూర్తి తప్పించుకోవాలని చూస్తున్నావా ఏ అన్నకు ఫోన్ చేయరా నిన్ను చంపి నీ రక్తంతో నేరస్తా నమ్మకం ప్రాణం లెక్క తంబి ఒక్కసారి పోతే మళ్ళీ రాదు కైనా మా తమ్ముడు లక్ష్మారెడ్డిని చంపాలని చూస్తారా మీరు క్షమించన్నా వీడితో మాట్లాడలేని చంపేయన్నా పాపానికి ప్రతిఫలం మరణం రా సిద్ధార్థ రెడ్డిని చంపేస్తే శత్రు చేసే ఉండదురా వెళ్ళి స్కెచ్చేయండి సరేనా రే రారా వెళ్దాం రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం భగతోనే ఉంటాం భగ కోసం కదిగుంటాం అదిరా సీమ లెక్క అదిరా సీమ లెక్క పాలతోటి పగను భక్తు మంతు నూరి పోసి గుంతు మీద కత్తి పెట్టి ఆట కాదు వేట నేర్పి చావు నీకు తప్పదట్టు చచ్చెలోకు చంపమట్టు రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం పగతోనే ఉంటాం పగ కోసం కలిగుంటాం అది రాసీమ లెక్క రాసీమ లెక్క కుంభకాలోపు ఎత్తి ఉన్న చెయ్యి నరుకుతాము మీద కన్ను వేస్తే రెండు కళ్ళు పీకుతాము గురిని చూసే లోపు నిన్ను తరిమి తరిమి చంపుతాము రూపు ఎందు వేస్తే పయ్యదు వేస్తాం అర్థమయ్యలోపే కొన్ని తీసి పాతేస్తాం సీమ లెక్క గిరిరా సీమ లెక్క ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతాని గుర్తుకొత్తేస్తా నిప్పుటి స్నానం నీకు చేస్తా ఊరుకు ఊరుకు ఊరకరో
జాగ్రత్త చూసుకుని ఇన్నలు పైకి ఎగిరావు కదరా, ఇప్పుడే కదరా చూద్దాం. రే రాజా లేరా, ఏమైందిరా? రే రే లేరా, రే రాజా లేరా, చూడరా నన్ను చూడరా. రే మీరు పెద్ద సాక్షి అయిపోతు వదలను మిమ్మల్ని.